వచ్చే జూన్ నాటికి విజయవాడ విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను అందుబాటులోకి తెస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్దిపై విమానాశ్రయ సలహా కమిటీ సమావేశమైంది. కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని కమిటీ సభ్యులు హాజరయ్యారు. దేశంలోనే విజయవాడ ఎయిర్పోర్ట్ ను బెస్ట్ గా తీర్చిదిద్దుతామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. వారణాసి, కొచ్చి సహా దేశంలోని ఇతర నగరాలతో పాటు అంతర్జాతీయ సర్వీసుల పెంపునకు కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ఎయిర్పోర్ట్ లో టెర్మినల్ బిల్డింగ్ చాలా లేట్ అవుతాం. దాన్ని త్వరగా కంప్లీట్ చేసి వచ్చే జూన్ కల్లా ఈ కొత్త టెర్మినల్ బిల్డింగ్ ని ప్రజలకు అంకితం చేయాలి అనేటువంటి విషయం మీద చర్చించాం. అటు యూరప్ వెళ్లే వాళ్ళకి, ఇటుపక్క ఆఫ్రికా కంట్రీస్ వెళ్లే వాళ్ళకి, అలాగే అటు యుఎస్ వెళ్లే వాళ్ళకి ఈ అన్నిటికి కూడా కనెక్టివిటీ దొరకాలి అంటే, ప్రయాణికులకి ఈజీగా ఉండాలి అంటే ప్రయాణం విజయవాడ టు దుబాయ్కి ఒక ఎమిరేట్స్ ఫ్లైట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. వీలైనంత త్వరగా ఆ ఫ్లైట్స్ని ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. సో అది త్వరలోనే వస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. 2029 కల్లా విజయవాడ నుంచి డైరెక్ట్గా న్యూయార్క్ కానీ చికాగో కానీ ఫ్లైట్ ఇక్కడ టేక్ ఆఫ్ అయితే అమెరికాలో ల్యాండ్ అయ్యే విధంగా 2029 కల్లా ఒక ఫ్లైట్ను కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఇంట్రడ్యూస్ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే పక్కన ఉన్నటువంటి కంట్రీ శ్రీలంకకి అట్లీస్ట్ వీక్లీ ఒకటి, అలాగే సింగపూర్కి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక ఫ్లైట్, అలాగే థాయిలాండ్కి వన్ ఆర్ టూ ఫ్లైట్స్ ఇచ్చినట్లయితే టూరిజం కూడా బాగా డెవలప్ అయింది, ఇక్కడ ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంది.